విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు బైకులతో ర్యాలీగా వచ్చిన నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. అయితే స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతమవుతున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, విశాఖలో స్టీల్ ప్లాంట్ సంబంధించిన పార్టీలు పార్టీలకు అతీతంగా ఏదైతే నిర్ణయం ఉంటారు, ఎన్టీఆర్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో మనం ఎక్కడ చూసినామంటే ఇప్పుడు ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ రోజు ఉదయాన్ని మనం చూసుకుంటే పూర్తిగా అధికార పార్టీ చెందినటువంటి మంత్రులు కానీ ఎంపీ ఎమ్మెల్యేలు అంతా కూడా గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. గేట్ మీటింగ్ తో పాటు మరోవైపు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైపు సమావేశం నిర్వహిస్తారు. అగ్నిపక్ష సమావేశం టీడీపీ చాలా చోట్ల ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట అంటే ఎక్కడ చూసినా విశాఖ అంతటా కూడా ఒకటే నినాదం కనిపిస్తుంది, ఆంధ్రాల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదం. దీంతో ప్రతి ఒక్కరు కూడా పార్టీలకి అతీతంగా ముందుకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అందరం కూడా రాజీనామాలు చేయాలి, రాజీనామా చేసి ఒకే పండుగ కింద రావాలి. ఇందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ విశాఖ జిల్లాకు చెందిన వాళ్ళందరూ రాజీనామా మొదటి చేసి ఉద్యమంలో కండువాలు తీసి వచ్చి ఖచ్చితంగా సాధించుకునే వరకు కూడా పోవాలి. అయితే అధికార పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ విజయసాయి కానీ వీళ్ళంతా ముందుకు రావాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీన్ని ఖచ్చితంగా సాధించే వరకు కూడా అంటే త్వరలోనే 2014వ తేదీన బీజేపీ వెళ్తుంది, అలాగే ఇటు అధికార పార్టీ నేతలు కూడా దీన్ని కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ఖచ్చితంగా మేము సాధించే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది అనేది వాళ్ళ నినాదంగా మనం తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే విశాఖ అంతటా కూడా ఒకటే హోరెత్తినటువంటి పరిస్థితి, విశాఖ ఉక్కు ఆంధ్రులకు అనే నినాదంతో సాధించుకున్నటువంటి దీన్ని ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేసే ప్రసక్తి లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది సాధించే వరకు కూడా మేము విడిచిపెట్టేది లేదని చెప్పి చెప్తున్నటువంటి రోజు రోజు కూడా ఉద్యమాలు క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒకవైపు రాజకీయ ప్రెజర్ పెరగాలి, ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి అంటే మాత్రం ఇట్టి పరిస్థితుల్లో అందరం కలిసి ఏకతాటిపై రావాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. అయితే దీన్ని మరింత ఉధృతం చేయడానికి అఖిలపక్షాలు నిర్వహిస్తున్నారైతే కొన్ని సందర్భాల్లో పార్టీల మధ్య విభేదాలు అనేవి కొంతవరకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు బయటకు చెప్పినప్పుడు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఒక నాన్ పొలిటికల్ జేఏసీ కానీ ఖచ్చితంగా ఫామ్ చేసి రన్ చేసినట్టయితే దీన్ని సాధించగలం, అదే దీన్ని సాధించేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మీరు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు విశాఖలో నెలకొంది. దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి లేఖ రాశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎవరైతే బీజేపీకి చెందినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి పురంధేశ్వరి కానీ అందరూ కూడా ఇక్కడ మనోభావాలను ఇక్కడ తెలియజేస్తాం, ఇది సాధించడానికి ఎంతమంది ప్రాణాలు త్యాగాలు చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో ఒక విశాఖపట్నమే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా దీంట్లో ఉన్నారు. సో ఇదంతా దీని నేపథ్యం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ మరోవైపు అప్పట్లో ఉద్యమంలో ఇప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి దీనిపైన కేంద్రంతో మాట్లాడతామని వీళ్ళంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. విశాఖ అంతటా కూడా ఎక్కడ చూసినా ఒకటే వినిపిస్తుంది.
ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనే నినాదం తప్పితే మరొకటి వినిపించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. విజయ చంద్రిక, థ్యాంక్ యూ నాయుడు.